అందరికీ నమస్కారం అండి. ప్రతి వారంలాగే ఈ వారం కూడా ఒక అద్భుతమైన కథని మన కథాభరణంలో తీసుకొచ్చాను. ఈనాటి కథాభరణంలో మనం తెలుసుకోబోయే కథ మాట్లాడే పక్షి యొక్క రహస్యం. దీని గురించి నేను తెలుసుకుని మీ మనసులో ఈ కథని చిత్రీకరించబోతున్నాను. మరి ఇక ఈ కథలోకి వెళితే, తిమ్మ అనే పక్షుల వేటగాడు పక్షులను వేటాడి అవి అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉంటాడు. ఒక సాయంత్రం ఏమైందంటే, పడింద్రా శిలక, వల్లో సిక్కుకుంది. ఈ రోజున అదృష్టం బాగుంది. ఇప్పుడు ఈ వల్లోంచి చిలకని తీసి పంజరంలో వేయాలి. మిత్రమా, నన్ను వదిలే మిత్రమా. వదింత సదియా, చిలక మాట్లాడుతుందేంటి? ఇదేమి డోరం అబ్బా. మిత్రమా, నన్ను ఈ పంజరంలోంచి బయటికి తీయవా? నువ్వు నన్ను విడిచిపెడితే నీకు గొప్ప అదృష్టం లభిస్తుంది. ఓహో, దొరికిన పక్షిని విడిచిపెట్టడానికి నేనన్నా ఇర్రండి అనుకుంటున్నావేంటి? మిత్రమా, అది కాదు, నేను నిజంగానే అదృష్టం కల్పిస్తాను. ఏందో నీ మాటలు వింటుంటే నిన్ను ఈడ్చిపెట్టాలనిపిస్తుంది. సర్లే పో. అలా తిమ్మ మాట్లాడే చిలకను విడిచిపెట్టిన తరువాత అది వెళ్ళిపోతూ తిమ్మకు ఒక ఉపాయం ఇస్తుంది. అదేంటో నేను చెప్తాను కాసేపట్లో. వింటూ ఉండండి మీ మాధురితో కథాభరణం, ఓన్లీ ఆన్ EFM, మీ FM లో. ఏమైందమ్మా, ఏడుస్తున్నావు? నీకు ఒక చెప్పనా? అనగనగనగా కథాభరణం EFM, ఇది మీ FM. మీరు వింటున్నారు మీ మాధురితో కథాభరణం, ఓన్లీ ఆన్ EFM, మీ FM. ఇవాల్టి మన కథాభరణంలో మాట్లాడే చిలక కథ గురించి వింటున్నాం. అయితే ఒక వేటగాడికి చిలక దొరుకుతుంది. దాన్ని వలలో వేసి పంజరంలో పెడతాడు. కానీ ఆ చిలక, వేటగాడా, నన్ను వదిలిపెట్టవా, నీకు ఉపాయం చెప్తాను అని అంటుంది. వెంటనే ఆ మాటలు విన్న వేటగాడు చిలకను వదిలిపెడతాడు. మరి ఆ చిలక వేటగాడికి ఏం ఉపాయం చెప్పింది? వేటగాడా, నువ్వు కొంచెంసేపు ఇక్కడే ఉంటే నువ్వు గర్వించే ఒక అరుదైన పక్షి నీ వలలో చిక్కుతుంది. సరే, చిలక చెప్పిన మాట ఏందో ఇక్కడే కొంచెంసేపు ఎదురు చూసి ఏమవుద్దో చూద్దాం. అలా వేచి చూస్తూ ఉండగా రెక్కల చప్పుడుతో అప్పుడే ఒక పక్షి అక్కడికి వచ్చి వాలింది. ఆ ఇంకో పక్షి రకరకాల రంగులతో కూడిన అందమైన అరుదైన పక్షి. అబ్బబ్బబ్బా, ఎంత అందంగా ఉంది పక్షి! ఇలాంటి పక్షిని కానీ రాజుగారికి ఇస్తే భలే సంతోషిస్తారు. అలా అనుకుని ఆ పక్షిని రాజభవనానికి తీసుకువెళ్తాడు వేటగాడు. అయితే మరి అక్కడున్న మంత్రి తిమ్మను చూసి ఆపి, ఓ బోయవాడా, ఆగు. అయ్యా, నేను మహారాజు గారిని కలవడానికి వచ్చానయ్యా. నిన్ను కలవడానికి మహారాజు గారు ఏం ఖాళీగా లేరు. అయ్యో, అవునా అండి? మరి ఆయన ఎప్పుడు ఖాళీగా ఉంటారండి? ఎప్పటికీ ఉండరు. నీలాంటి పక్షులు పట్టుకునే వాళ్ళని కలవడానికి ఆయనకు అసలు ఖాళీ ఉండదు. పో, నువ్వు ఆ పక్షిని తీసుకుని రావాల్సింది ఇక్కడికి కాదు, వెళ్ళి ఊళ్ళోకి తీసుకుపో. అయ్యయ్యో, అలా కాదయ్యా, ఈ పక్షి చాలా అరుదైన రకం, చూడండి ఎంత అందంగా ఉందో. ఏది అరుదైన పక్ష? రాజాగారికి ప్రణామాలండి. ఆ, ప్రణామాలే కాని అరుదైన పక్షి అన్నావు, ఏది? ఓసారి చూపించు. ఇదిగోనయ్యా, చూడండి. ఆహా, ఐదు రంగుల గల పక్షి. ఇలాంటి పక్షి గురించి ఎప్పుడూ వినడమే తప్ప చూడలేదు. అవునయ్యా, ఇది మీకోసమే తీసుకొచ్చాను. నేను దీన్ని తప్పక స్వీకరిస్తాను, కాని ఒక షరతు మీద. అలా అని వేటగాడికి రాజు ఒక షరతు పెడతాడు. ఏమై ఉంటుంది చెప్తాను కాసేపట్లో. వింటూ ఉండండి మీ మాధురితో కథాభరణం, ఓన్లీ ఆన్ EFM, మీ FM లో. ఓలోలమ్మా, ఏమైందమ్మా, ఏడుస్తున్నావు? నీకు ఒక చెప్పనా? అనగనగనగా కథాభరణం EFM, ఇది మీ FM. మీరు వింటున్నారు మీ మాధురితో కథాభరణం, ఓన్లీ ఆన్ EFM, మీ FM లో. ఈ వారం కథాభరణంలో మాట్లాడే పక్షి కథ గురించి వింటున్నాం. వేటగాడు ఒక అందమైన పక్షిని తీసుకెళ్లి మహారాజుకిస్తాడు. అయితే మహారాజా పక్షిని తీసుకోవడానికి వేటగాడికి ఒక షరతు విధిస్తారు. అదేంటో మీరే వినండి. ఈ పక్షిని నేను స్వీకరిస్తాను, కానీ ఒక షరతు. అదేంటంటే, నువ్వు ఈ పక్షికి మాటలు నేర్పించాలి. చాలా సంతోషం అయ్యా, తప్పకుండా నేర్పిస్తానయ్యా. మా మహామంత్రి వర్యులు నీకో సంచి బంగారు నాణాలు ఇస్తారు, తీసుకుని వెళ్ళు. ఏంటి, ఒక సంచి బంగారు నాణాల? అది ఒక పక్షి కోసం? తిమ్మా, నువ్వు ఈ రాజభవనంలోకి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. ఆ అనుమతిని నీకు నేనిస్తున్నాను. మహాప్రభువులు, ధన్యవాదాలు మహారాజా. అలా రాజు ఇచ్చిన వరంతో మన తిమ్మ రాజభవనంలోకి వస్తూ పోతూ ఉండేవాడు. అలా ఉండగా ఒకరోజు మహామంత్రి, అయ్యో, మళ్ళీ వచ్చాడు ఓ గొప్ప గురువులాగా. రాజవారు, ఈ పక్షి ఇప్పుడు మాట్లాడడం నేర్చుకుందండి.
అవునా? అద్భుతం, మహా అద్భుతం. అబ్బా మహారాజా, అసలు అది ఆగు మంత్రి, నేనిక్కడ నా స్నేహితుడితో మాట్లాడుతున్నాను, చూడలేదా? ఏంటి దౌర్భాగ్యం, ఒక పక్షుల వేటగాడిని రాజు స్నేహితుడిగా చూస్తున్నాడు, పైగా నాతో మాట్లాడడానికి సమయం లేకుండా. రాజుగారిని ఇలాంటి సామాన్యులతో మాట్లాడనివ్వకూడదు, కానీ ఆయన ఆపే అంత ధైర్యం నాకు లేదే. ఒక పని చేస్తా, ఆ పక్షుల వేటగాడిని ఒక సాహసయాత్రకు పంపించి ఇక ఆ యాత్ర నుండి ఎప్పటికీ తిరిగి రాకుండా చేస్తా. ఇలా మంత్రి తిమ్మను అంతం చేయాలని ఒక ప్రణాళిక వేస్తాడు. ఆ తర్వాత ఏమవుతుందో చెప్తాను, వింటూ ఉండండి మీ మాధురితో కథాభరణం, ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో. ఓలోలమ్మా, ఏమైందమ్మా, ఏడుస్తున్నావు? నీకో కథ చెప్పనా? అనగనగనగా కథాభరణం ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. మీరు వింటున్నారు మీ మాధురితో కథాభరణం, ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో. ఈ వారం మాట్లాడే పక్షి కథ గురించి ఎన్నో విశేషాలు మాట్లాడుకుంటున్నాం. అయితే మాట్లాడే పక్షిని ఎంతో అందంగా సిద్ధం చేసి మహారాజుకు చూపిస్తాడు మన బోయవాడు. అయితే మహారాజుకి బోయవాడు బాగా దగ్గరైపోవడం మన మంత్రివర్యులకి నచ్చలేదు. ఎలా అయినా అతన్ని అంతం చేయాలని ప్రణాళిక వేసుకుంటారు మన మంత్రి. అలా ప్రణాళిక సిద్ధం చేసుకుని రాజు దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు, మహారాజా, మీ దగ్గర మాట్లాడే అందమైన పక్షి ఉంది. అవును మంత్రివర్య, ఏ రాజు దగ్గర ఇలాంటి ప్రత్యేకమైన పక్షి లేదు. అవును రాజా, ఇలాంటి అరుదైన పక్షి ఒక సాధారణ పంజరంలో ఉండడమా? అనగా? క్షమించాలి మహారాజా, కానీ నేను మీకు ఈ విషయం చెప్పే తీరాలి. ఒక బంగారు పంజరం అనేది అలాంటి పక్షికి చాలా సాధారణమైనది. అరే అలా ఏం కాదు, ఒక అందమైన పక్షికి ఒక బంగారు పంజరం చాలా ఉత్తమం. మరైతే ఏనుగు దంతాలతో తయారు చేయబడిన గోపురం సంగతి ఏంటి? ఏనుగు దంతాలతో తయారు చేసిన గోపురమా? అసలు ఎవరు ఒక పక్షి కోసం ఏనుగు దంతాలతో గోపురం కట్టారు? నిజం మహారాజా, ఒక అందమైన పక్షికి ఒక ప్రత్యేకమైన గోపురం ఉంది. కానీ అన్ని ఏనుగు దంతాలు ఎక్కడ దొరికాయి? బహుశా మీ మిత్రుడు పక్షుల వేటగాడికి తెలిసింటుంది మహారాజా. నిజమే, అతడు అంతటి సామర్థ్యం ఉన్న యువకుడు, అతనితో ఈ విషయం గురించి మాట్లాడతాను. ఈ విషయాన్ని మన తిమ్మతో మాట్లాడడానికి మహామంత్రి తిమ్మ దగ్గరకు వెళ్తారు. ఆ తర్వాత, ఓ బోయవాడా, ఉన్న పళంగా ఒక బండి నిండా ఏనుగు దంతాలు కావాలి, ఇది రాజాజ్ఞ. కొన్ని దంతాలైతే తీసుకురావచ్చు గాని స్వామి, ఒక బండి నిండా దంతాలంటే నేనెలా తీసుకొచ్చేది? నీకు 4 వారాలు సమయం ఇస్తున్నాము, ఈలోగా తేలేదో నీ తల తెగిపడుతుంది. మంత్రి పన్నాగం తెలియని తిమ్మ ఏనుగు దంతాలు తీసుకురావడానికై అడవికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్తాను, మీరు మాత్రం వింటూనే ఉండండి మీ మాధురితో కథాభరణం, ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో. ఓలోలమ్మా, ఏమైందమ్మా, ఏడుస్తున్నావు? నీకో కథ చెప్పనా? అనగనగనగా కథాభరణం ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. మీరు వింటున్నారు మీ మాధురితో కథాభరణం, ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో. ఈ వారం మన కథాభరణంలో మాట్లాడే చిలక కథ గురించి మీకు ఎన్నో విశేషాలు చెప్తున్నాను. అడవికి వెళ్లిన తిమ్మ ఏనుగుల కోసం వెతకసాగాడు. ఆ క్రమంలో, ఏనుగు దంతాలు తీసుకురావటానికై నేను ముందుగా ఏనుగులను ఎతకాలి, కానీ ఏనుగులను ఎతకటం ఎలా? నాకు పక్షులను వేటాడడమే తెలుసు. మిత్రమా, ఏదో ఇబ్బందుల్లో ఉన్నట్టున్నావు, ఏమైంది? అరే శిలక, నువ్వా? అవును, నీ పాత మిత్రుణ్ణి. నేను నీకు ఏ విధంగానైనా సహాయపడగలనా? రాజుగారు నన్ను ఏనుగు దంతాలు తీసుకురమ్మని కోరారు, కానీ నాకు అవి ఏడ దొరుకుతాయో అర్థం కావట్లేదు. ఆ దంతాలు తీసుకురాపోతే రాజుగారు నా పేణాలు తీసేస్తారంట. బాధపడకు మిత్రమా, తూర్పు దిక్కుకు వెళ్ళు, దారి మార్గంలో ఒక అడవి కనపడుతుంది. అలా ముందుకు వెళ్ళగానే అక్కడ ఒక నది ఉంటుంది. ఆ అడవిలో ఉన్న ఏనుగులన్నీ నీరు తాగడం కోసం అక్కడికి వస్తాయి. అక్కడ ఏనుగుల రాజు ఉంటాడు, ఆ ఏనుగుల రాజుతో మాట్లాడు, నీకు సహాయం చేస్తాడు. అలా చిలక చెప్పిన మాటలు విని తిమ్మ తూర్పు దిక్కుకు బయలుదేరసాగాడు. మధ్యాహ్నం అయ్యేప్పటికీ నదికి చేరుకున్నాడు మన తిమ్మ. చేరుకున్నాక అక్కడే కొంత దూరం నుండి జలకాలాడుతున్న ఏనుగుల గుంపుని చూశాడు. ఆ తర్వాతేమైంది చెప్తాను కాసేపట్లో, వింటూ ఉండండి మీ మాధురితో కథాభరణం, ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో. ఓలోలమ్మా, ఏమైందమ్మా, ఏడుస్తున్నావు? నీకో కథ చెప్పనా? అనగనగనగా కథాభరణం ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం.
మీరు వింటున్నారు మీ మాధురితో కథాభరణం ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో. ఈ వారం మనం కథాభరణంలో చిలక, అదేనండి మాట్లాడే చిలక గురించి ఎన్నో విశేషాలు తెలుసుకుంటున్నాం. మహారాజు ఆజ్ఞ మేరకై మన బోయవాడైనటువంటి తిమ్మ ఏనుగుల దంతాలను తీసుకురావటానికై అడవికి వెళ్తాడు. సాయంత్రానికి ఏనుగుల గుంపు నదిని విడిచి వెళ్తుండగా ఇలా జరిగింది. ఇంతకీ ఈ ఏనుగుల గుంపుకి రాజు ఎవరై ఉంటారు? అక్కడ ముసలిగా ఓ ఏనుగు ఉంది కదా, అతనే అయి ఉంటాడు. ఆగండి రాజుగారు, మీకు పాదాభివందనం. మీరు నాకు ఒక సాయం చెయ్యాలి. నువ్వు ఎవరు, నీకేం కావాలి? తిమ్మ ఏనుగుల గుంపుకి జరిగిందంతా చెప్తాడు. ఆ తర్వాత ఏమవుతుందంటే, అర్థమైంది, ఇప్పుడు నీకు నా సహాయం కావాలి. కానీ నాకు కూడా నీ సహాయం అవసరం. మీక సహాయమా? అవును, నాకు నీ సహాయం కావాలి. మీ మనుషులు చాలా తెలివైన వారు, ఇప్పుడు నువ్వు ఒక్కడివే నాకు సహాయం చేయగలవు. నేనా? నేనేం చేయగలను? మా ఏనుగులు ఒక కుర్రసింహం చేత హింసించబడుతున్నారు. ఆ సింహాన్ని నువ్వే అడిగి నుండి వెళ్ళగొట్టాలి. అలా చేస్తే నీకు కావలసిన నీ దంతాలు నీకు అందిస్తాను. అలా చెప్పి ఏనుగుల రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ తిమ్మ మాత్రం అక్కడే నిలబడిపోయి ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. నేనెలా సింహాన్ని ఎల్లగొట్టగలను? నేను ఒక మామూలు వేటగాణ్ణి. నేను సింహాలను ఎలా వేటాడగలను? ముందు నదిలో కొన్ని నీళ్లు తాగుతాను, ఆ తర్వాత ప్రశాంతంగా కూర్చుని ఆలోచిస్తాను. నేను చూస్తుంది నిజమేనా? ఆహా, అర్థమైంది. ఆ సింహాన్ని తరిమి కొట్టడానికి నేనేమి పెద్ద వేటగాడిని అవ్వాల్సిన అవసరం లేదు. తిమ్మ వెంటనే తన దాహాన్ని తీర్చుకొని తిరిగి వెనక్కి తన ఊరు బయలుదేరతాడు. ఆ తర్వాత చెప్తాను ఏం జరుగుతుందో. వింటూ ఉండండి మీ మాధురితో కథాభరణం ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో. ఏమైందమ్మా ఏడుస్తున్నావు? నీకో కథ చెప్పనా? అనగనగనగా కథాభరణం ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. మీరు వింటున్నారు మీ మాధురితో కథాభరణం ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో. ఈ వారం మనం కథాభరణంలో మాట్లాడే చిలక గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే మరుసటి ఉదయం తిమ్మ రెండు పెద్ద పెద్ద అద్దములతో తిరిగి అడవికి చేరుకుంటాడు. అప్పుడేమవుతుందంటే, ఇదే సరైన చోటు అనుకుంటా ఆ సింహాన్ని వల్ల వేయడానికి. ఇప్పుడు ఈ రెండు అద్దాలని ఎదురెదురుగా నిలబెడదాం. ఇప్పుడు నేను ఆ సింహాన్ని అడవి నుండి తరుము కొట్టడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరు నువ్వు? ఎంతో అనుభవం ఉన్న వేటగాళ్లే నన్ను చూసి పారిపోతారు. నీకు భయం లేదా? భయమా? ఎవరికి? నాకా? అవునా? ఇది ఇప్పుడు నేను తప్పుకోపోతే నా మీద దాడి చేస్తావుగా. అదిగో నేను బంధించింది స్నేహితుల్ని చూసావుగా, నువ్వు వాళ్ళలోనే చేరతావా? వద్దు వద్దు, నేను ఈ అడవి నుండి వెళ్ళిపోతా. సింహాన్ని చూడండి. పారిపోయింది ఎనుగుల రాజా, ఇక ఈ అడవిలో అది ఎప్పటికీ కనపడదు. మిత్రమా, నీకు కృతజ్ఞతలు. నీవు అడిగిన దంతములు నీకు ఇచ్చడం మాతోరా. అలా ఏనుగులు తిమ్మను ఒక గుహ వద్దకు తీసుకుపోయాయి. ఆ తర్వాత ఏమైందో చెప్తాను కాసేపట్లో. వింటూ ఉండండి మీ మాధురితో కథాభరణం ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో. ఏమైందమ్మా ఏడుస్తున్నావు? నీకో కథ చెప్పనా? అనగనగనగా కథాభరణం ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. మీరు వింటున్నారు మీ మాధురితో కథాభరణం ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో. ఈరోజు కథాభరణంలో మాట్లాడే చిలక కథ గురించి ఎన్నో విశేషాలు తెలుసుకుంటున్నాం. ఏనుగులు తిమ్మను గుహ చెంతకు తీసుకుపోతారు. ఆ తర్వాత ఏమైందంటే మీరే వినండి. అదిగో చూడు, సింహాలచే చంపబడిన మా ఏనుగుల ఎముకలు, నువ్వు వాటిని తీసుకో. సరే ఏనుగుల రాజా, వీటిని నేను ఎలా ఊరికి తీసుకుపోగలను? నువ్వేం కంగారు పడకు, అందుకు మా ఏనుగుల గుంపు నీకు సహకరిస్తుంది. ఏనుగుల ఎముకలను ఒకదానిపై ఒకటి ఎక్కించుకుని తిమ్మతో కలిసి ఊరిలో ఉన్న రాజభవనంలోని రాజు చెంతకు చేరుతాయి ఏనుగులు, మన తిమ్మ. అప్పుడు రాజా ఇలా అంటున్నారు. భలా భలా మిత్రమా, స్వాగతం. ఏంటి మానవుడు, అసలు సాధించలేని కూడా సాధించి తిరిగొచ్చాడు. తిమ్మ, ఈరోజు నుంచి మన రాజ్యంలో నిన్ను ఒక అధికారిగా నియమిస్తున్నాను. ఒక వేటగాడు రాజ్యభవనానికి అధికార? మంత్రి, నువ్విచ్చిన సలహాతో దంతములతో గోపురం కట్టడం అయిపోయింది. కానీ మహారాజా, ఆ చిలుకను చూస్తుంటే ఆనందంగా ఉన్నట్టు అనిపించటం లేదు. మంత్రి,
మీకెందుకు అలా అనిపిస్తుంది? సంతోషంగా ఉన్న చిలక పాడుతుంది మహారాజా, కానీ ఇది అలా చేయటం లేదు. బహుశా ఆ చిలక తన పాత యజమాని కోల్పోవడం వల్ల కావచ్చు. మరి ఇప్పుడు ఆ చిలక యొక్క పాత యజమాని ఎలా కనిపెట్టడం? బహుశా మన తిమ్మకు తెలిసి ఉండొచ్చు మహారాజా. అయితే తిమ్మను ఇప్పుడే ఆ పక్షి యొక్క యజమానిని కనుక్కొని రమ్మనండి. అలాగే మహారాజా. తిమ్మ, మహారాజు గారు నిన్ను ఆ పక్షి యొక్క యజమాని ఇక్కడికి తీసుకుని రమ్మన్నారు. నాకు దాని యజమాని ఎవరో తెలియదు స్వామి, నేను దాన్ని అడవిలో పట్టుకున్నాను. హే, ఇలాంటివన్నీ రాజుగారు వినడానికి ఇష్టపడరు. ఆయనకు ఫలితం ఒక్కటే ముఖ్యం. కానీ మంత్రి గారు, నువ్వు కనుక 4 వారాల్లో ఆ చిలక యొక్క యజమాని తీసుకురాకపోతే నీ తల ఎగిరిపడుతుంది. మళ్ళీ ఇంకొక పెద్ద చిక్కుల్లో పెట్టిన మంత్రికి తిమ్మ ఎలా సమాధానం చెప్తాడో విందాం కాసేపట్లో. వింటూ ఉండండి మీ మాధురితో కథాభరణం, ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం లో. ఓలోలమ్మా, ఏమైందమ్మా, ఏడుస్తున్నావు? నీకు కథ చెప్పనా? అనగనగనగా కథాభరణం ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. మీరు వింటున్నారు మీ మాధురితో కథాభరణం, ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం లో. మంత్రి చెప్పింది చేయడానికి తిమ్మ వెంటనే అడవిలో ఉన్న చిలకల్ని కలిసేందుకు వెళ్తాడు. తర్వాత ఏం జరిగిందంటే, ఓ చిలక మిత్రమా, ఎక్కడున్నావు? మిత్రమా, ఇక్కడే ఉన్నా. ఎలా ఉన్నావు? చూసి చాలా కాలం అయింది. నేను బాగానే ఉన్నాను మిత్రమా, నాకు మళ్ళీ నీ సహాయం కావాలి. రాజు ఒక ఆజ్ఞను నెరవేర్చమని నన్ను ఇక్కడికి పంపించారు. అదేంటంటే, ఇంతకు ముందు నా ఎంట తీసుకెళ్ళాను చూడు చిలక, దాని యజమాని ఎవరో కనిపెట్టి తీసుకురమ్మన్నారు. దానికి నీ సహాయం కావాలి మిత్రమా. తప్పకుండా చేస్తాను, నన్ను అనుసరించు. అలా తిమ్మ తన మిత్రుడైన చిలకని వెంబడిస్తూ అడవి మార్గం గుండా వెళ్తూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్తాను కాసేపట్లో. వింటూ ఉండండి మీ మాధురితో కథాభరణం, ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం లో. ఓలోలమ్మా, ఏమైందమ్మా, ఏడుస్తున్నావు? నీకు కథ చెప్పనా? అనగనగనగా కథాభరణం ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. మీరు వింటున్నారు మీ మాధురితో కథాభరణం, ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం లో. ఈ వారం కథాభరణంలో మాట్లాడే చిలక యొక్క కథ వింటున్నాం. అయితే రాజు తన దగ్గరున్న చిలక యొక్క గురువుని తీసుకురమ్మని మన తిమ్మను అడవికి పంపుతాడు. తిమ్మ మన మాట్లాడే చిలక యొక్క సహాయాన్ని కోరుతాడు. వాళ్ళిద్దరూ కలిసి ఒక గుడి దగ్గరికి వెళ్తారు. అక్కడ ఒక గుర్రం బొమ్మ ఉంటుంది. మిత్రమా, ఇదిగో, ఇదొక బొమ్మ గుర్రం. దీని పైకెక్కి పశ్చిమం వైపు ఎగురుతూ వెళ్ళు. అలా వెళ్తూ ఉన్నప్పుడు సముద్రం దాటుతూ ఉండగా నీకొక ద్వీపం కనపడుతుంది. ఆ తర్వాత నేను చెప్పింది చెయ్యి. ఏంటంటే, ఈ గుర్రం పైకెక్కి తాళం తిప్పితే పైకెగురుతుందా? ఓ పాలు ప్రయత్నించి చూస్తానుండు. ఓహో, ఎగురుతుంది మిత్రమా. నీకు విజయం చేకూరాలి మిత్రమా. అమ్మయ్యా, అడివిని దాటేశాం. అదిగో అదే ద్వీపం అనుకుంటా. అరే, అటు చూడండి, ఎగిరే గుర్రం. దీన్ని యువరాణి వారు చూస్తే ఎంతో సంతోషిస్తారు. అరే, భలే ఉందే. మొత్తానికి ద్వీపంలో ఉన్న సుందరమైన వనంలోకి అడుగు పెట్టాం. ఇలాంటి గుర్రాన్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. దీని మీద మాకు ఎగరాలనుంది. ఓ తప్పకుండా. అరే రే, భలేగా ఉందే. అద్భుతం, మహా అద్భుతం. మరి ఏమనుకుంటున్నాం మా గుర్రం అంటే? అలా యువరాణి గారి చిలకత్తలు ఆ గుర్రంపై గాల్లో విహరించి తరువాత తిరిగి వనంలోకి వచ్చి యువరాణి గారిని కలుస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో విందాం కాసేపట్లో. వింటూ ఉండండి మీ మాధురితో కథాభరణం, ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం లో. ఓలోలమ్మా, ఏమైందమ్మా, ఏడుస్తున్నావు? నీకు కథ చెప్పనా? అనగనగనగా కథాభరణం ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. మీరు వింటున్నారు మీ మాధురితో కథాభరణం, ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం లో. ఈ వారం మనం కథాభరణంలో మాట్లాడే చిలక యొక్క కథ గురించి వింటున్నాం. అయితే యువరాణి గారి చిలకత్తలు మన తిమ్మ యొక్క గుర్రంపై విహరించి యువరాణి గారిని కలుసుకుంటారు. అప్పుడు యువరాణి గారు తిమ్మతో ఇలా సంభాషిస్తున్నారు. తిమ్మ, నాకు ఈ గుర్రం బొమ్మపైకి ఎక్కి ఎగరాలనుంది. అయ్యో తప్పకుండా మహారాణి, రండి. నన్ను ఇంతకి ఎక్కడికి తీసుకెళ్తారు? మీరెంతగానో ఇష్టపడే ఒకరి దగ్గరికి. అవునా? సరే అయితే. రాణివారు, మన రావాల్సిన చోటు వచ్చేసింది. నా పక్షి పాట ఇక్కడెక్కడి నుంచో వస్తోంది. అది నా చిలక పాడే పాటే. మహారాణి, రాజావారు వస్తున్నారు. రాజావారికి ప్రణామాలు. ఇదిగో ఈ యువరాణివారే ఆ పక్షి యొక్క అసలు యజమాని. భలా తిమ్మ, భలా.
నేనిచ్చిన ఆజ్ఞను నెరవేర్చే నా మదిని ఆకర్షించావు. నిన్ను సైన్యాధికారిగా నియమిస్తున్నాను. నా పథకం మళ్ళీ అదుపు తప్పిందే. అలా మన తిమ్మ చిలక యజమాన్నే తీసుకురాలేదండి, ఆ రాజ్యానికి రాణిని కూడా తీసుకొచ్చాడు. ఆ రాజు రాణి వివాహమాడతారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది చెప్తాను కాసేపట్లో. వింటూ ఉండండి మీ మాధురితో కథాభరణం, ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం లో. ఏమైందమ్మా ఏడుస్తున్నావు? నీకో కథ చెప్పనా? అనగనగనగా కథాభరణం ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. మీరు వింటున్నారు మీ మాధురితో కథాభరణం, ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం లో. పెళ్లైన కొన్ని వారాల తర్వాత యువరాణి అనారోగ్య పాలవుతారు. మళ్ళీ కథలో మార్పు జరుగుతుంది. మహారాజా, వైద్యుడిగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. చూస్తుంటే మహారాణి గారు మళ్ళీ కోలుకోలేరమనిపిస్తుంది. వేరే వైద్యుడు ఎవరైనా ఉంటే తెలియజేయండి. మహారాణి గారు ఉండే ద్వీపం నుండి ఎవరినైనా వైద్యుని తీసుకుని రమ్మనండి. అవును మహారాజా, మన సైన్యాధికారిని పంపించండి. మహారాజా, నాకు చికిత్స చేయడానికి నాకు తెలిసి ఒకే ఒక్కరున్నారు, కానీ మీరు ఆమెను కనుక్కోలేరు. మేము తప్పకుండా కనిపెట్టి తీసుకొస్తాం మహారాణి. ఇంతకు ఎవరామె? ఒకప్పుడు ఎప్పుడూ నాకు అండగా ఉండే వ్యక్తి. ఒక చిన్న పొరపాటు వల్ల నాకొచ్చిన ఆవేశానికి ఆమెని పక్షి రూపంలోకి మార్చేశాను. ఆమె ఇప్పుడు ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. కానీ మహారాజా, నేను చాలా దృఢ నిశ్చయంతో ఉన్నాను. మన సైన్యాధికారి తప్పకుండా ఆమెను కనిపెడతాడు. అతన్ని పిలిపించండి. రాజు చెప్పింది చేయటానికి తిమ్మ అడవిలోకి వెళ్ళాడు. అప్పుడు తన మిత్రుడైనటువంటి పక్షిని చూశాడు. మిత్రమా, నిన్ను చూస్తుంటే చాలా బాధగా కనిపిస్తున్నావు, ఏదైనా సమస్య? అవునుగాని, ఈసారి నువ్వు నాకు సహాయం చేయలేవేమో. ముందు అసలు ఏం జరిగిందో చెప్పు. నేను ద్వీపం నుండి తీసుకొచ్చిన మహారాణి గారు అనారోగ్యం పాలయ్యారు. నన్ను నీ యువరాణి వద్దకు తీసుకుపో, ఆ తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను. అలా తిమ్మ రాజభవనంలోకి చిలకను తీసుకొచ్చిన తర్వాత మిత్రమా, మహారాణి వారు ఆ పక్షిని ముట్టుకోగానే మనిషిలా మారిపోయిందేంటి? నిన్ను పక్షిలా మార్చినందుకు నన్ను క్షమించు. ఆ తరువాత వెంటనే యువరాణికి అనారోగ్యం పూర్తిగా నయమైపోవడమే కాదు, ఎన్నో రోజుల నుండి దూరమైన తన స్నేహితురాలితో తిమ్మకు వివాహం జరుగుతుంది. ఆ తరువాత రాజు తిమ్మను మంత్రిగా నియమిస్తాడు. అప్పటి వరకు మంత్రిగా ఉన్న అతను అసూయతో ఊరిని వదిలి వెళ్ళిపోతాడు. మరి ఈ వారం మన కథాభరణంలోని కథ మనసుకు ఎంతో ఆహ్లాదాన్నిచ్చింది కదా. ఇంకో మంచి కథతో మళ్ళీ వారం కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. కథాభరణం విన్నారు మీ ఆర్జే మాధురితో, ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం లో. ఏమైందమ్మా ఏడుస్తున్నావు? నీకో కథ చెప్పనా? అనగనగనగా కథాభరణం ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం.